వెల్కమ్ టు సాక్షి బాహుబలి తర్వాత ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా పాన్ వరల్డ్ చిత్రాలే ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో హైపిస్తున్నాయి ప్రస్తుతం ఇండియా మొత్తం ఆది పురుష్ మ్యానియాలో ఉంది జూన్ పదహారున ఆది పురుష్ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే సలార్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ఆది పురుషుడు రిలీజ్ అయ్యాక ప్రభాస్ కాస్త ఫ్రీ అవుతున్నాడు ఈ సమయంలో సలార్ మారుతి ప్రాజెక్ట్ కే చిత్రాలను జెడ్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నాడు ఎందుకంటే ఆ నెక్స్ట్ స్పిరిట్ మూవీని సెర్చ్ పైకి తీసుకురాబోతున్నారట ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రకటించి నెలలు గడుస్తుంది ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అర్జున్ రెడ్డి హీరో కంటే పది రెట్లు యాటిట్యూడ్ తో ప్రభాస్ రోల్ ఉండబోతుందని చెప్పి డైరెక్టర్ సందీప్ వంగ బస్ పంచాడు అందుకే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సట్ స్పై రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తున్నాడు దాదాపు ఈ మూవీ యాభై పర్సెంట్ షూటింగ్ ను పూర్తి చేసుకుందని సమాచారం ఇక ప్రభాస్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ కు కూడా చకచక షూటింగ్ ను జరుపుకుంటున్నాయి అందుకే నవంబర్ లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేయాలని సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నాడట స్పిరిట్ కోసం అంతా రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్ ఒకవేళ ఇదే నిజమైతే వరుసగా రెండేళ్లు ప్రభాస్ సినిమాల జాతరే ఉండనుందే ఈ ఇయర్ జూన్ పదహారున ఆది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సలార్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో ప్రాజెక్టుకే ఆ వెంటనే మారుతితో రాజా డీలక్స్ ఉంటాయి ఇక ఈ సినిమాల తర్వాత కాస్త అటు ఇటు గ్యాప్లోనే స్పిరిట్ మూవీ కూడా ఉండే అవకాశం ఉందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు